90 न्यूज़ को स्वागत। ఇప్పుడు ఈ రోజు చూస్తే ఏబిఎన్నోడు కట్టడము ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టానుసారం మీడియా ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం తింటారో తెలియదు. వీళ్ళు అర్థమపర్థం లేకుండా నా పేరు ఉచ్చరించినారు కాబట్టి గ్యారంటీగా వీళ్ళ మీద నేను పరువు నష్ట దావా చేస్తాను గ్యారంటీ. ఎందుకంటే ఇష్టానుసారం అనిపించుకునే మేమేమన్నా చేసింటే తప్పు చేసింటే మేము దానికి ఒప్పుకుంటాం. తప్పు చేయలేనప్పుడు ఎవరికి అవధించే పరిస్థితి ఉండదు. ఈ రెండు కూడా తొత్తులు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తొత్తులు మీడియా అయింది. ఈ పరిస్థితుల్లో ఇష్టానుసారంగా మా పరువు తీయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము చేస్తూ ఉంటాం. వీళ్ళకి జ్ఞానము బుద్ధి ఉంటే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నా అనుచరులు అయితే ఇంగూరైనా ఎవరైనా నా అనుచరులనే ఉన్న వాళ్ళని పరమ మీద రాసిపోయినారు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా పార్టీ కార్యకర్తలను రాస్తే ఒప్పుకుంటాం, కానీ ఎమ్మెల్యే అనుచరులు అనేది వరల్డ్ వాడినారు కాబట్టి నేను చెప్తాను ఈ విషయం. ఏదున్నా ఎవరు పని తప్పు చేసినా కేసులు ఉన్నాయా లేదా నాకు అడగలం. ఏదున్నా మొన్న జరిగిన ఇష్యూలో వాళ్ళు ఇంటికి పోయిన విషయంలో వాళ్ళు మా పార్టీ వాళ్ళు, వీళ్ళు మా పార్టీ వాళ్ళు. ఎవరైనా వీళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారా? రాడినైనా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏమైనా అడిగినారా వీళ్ళేమన్నా? వాళ్ళు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొట్లాడుకోగలిగినారు. అంతేగాని దానికంత పోయి ఇంటి మీద దౌర్జన్యం చేస్తానని చెప్పేసి ఈ ఇష్యూలన్నీ మా మీద దొరుకుతుంటే మేమెందుకు సహిస్తాం? మేమంతా ఇవన్నీ ఉన్నా అంతేగాని ఇష్టానుసారానికి రాసుకుని పోయే పరిస్థితులు మీరు మీ చేతుల్లో ఉండొచ్చు. కొన్ని మాకు కూడా చట్టాలు, చట్టాల పరంగా ఏం చేయాలో మాకు కూడా తెలుసు. మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకునే దానికి మేము కూడా నోటీసు పంపిస్తాడు. అందుకు వదిలే పరిస్థితి లేదు. తెలుసుకోకుండా మాట్లాడే మీడియాలు వినియో ఇప్పుడు జనం కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఏం జరిగిందని ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఎమ్మెల్యే వాళ్ళ మీద కేసులు పెట్టుకోకుండా వాళ్ళని రిమాండ్ పంపించకుండా ఉంటే ఎమ్మెల్యే అనుచరులు అనుకోవాలి. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని చేసుకుంటే పోతూ ఉంటుంది. నా అనుచరులు చేసినా, నా పార్టీ కార్యకర్తలు చేసినా, మిగతా పార్టీ వాళ్ళు చేసినా చట్టం అనేది తీసుకొచ్చారు. ఈరోజు వచ్చింది కాదు చట్టం అనేది. దాని పరంగా కేసులు బనాయిస్తారు, రిమాండ్లు పంపిస్తారు, అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటారని కూడా మర్చిపోయి కథనాలు రాసుకుంటా ఈ కథనాలు నమ్మే ప్రజలు ఎవరు నమ్మరు. మిమ్మల్ని ఆల్రెడీగా మర్చిపోయినారు. మీ రెండు టీవీలు అంతే ఇవి. చంద్రబాబు నాయుడు తొత్తులని తెలిసిపోయింది. మీ గురించి మాట్లాడే పని లేదు. దేశమే రాష్ట్రంలోనే ఉండేది మీ నుంచి రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా మీరు ఎన్ని రాసినా నమ్మే పరిస్థితి లేదనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఏబీఎన్ వాళ్ళకి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి తిక్కతిక్క కథ ఉండాయి. సమస్యలు ఉండే రాసుకుంటాయా? సమస్యలు లేనివన్నీ ఎందుకు రాసేది? సమస్యలు దండి ఉండాలి. రాష్ట్రంలో దేశంలో ఉంటాయి, రాసుకో. ఏ పనికి వచ్చేవి కాదు, పాటొచ్చేవి కాదు. ఎవరు కూడా ఇవి అందుకని పనికి వస్తాయి. ఇవి అందరికీ తెలుసు. కేసులు పెట్టినారు, రిమాండ్ పోయినారు, వచ్చినారు అనేది అందరికి తెలుసు. అంతేవరకు కానీ నేను ఎవరు తప్పు చేసినా వెనకేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది మీకు పని పాట లేకపోతే ఇంకా ఏదైనా రాసుకోండి. కానీ ఒక వ్యక్తి మీద పరువు తీసే పరిస్థితి తీసుకొస్తే నేను నా పని నేను చేసుకుంటాను.